ఇంతకీ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం తనలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిని కోల్పోయి ఆవేదనలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు. ఎలా ఇస్తారు అంటే, ఒక పక్కన ఆవేదనతో ఆయన అంతిమ సంస్కారం, అంతిమ అంత్యక్రియలు ఏర్పాట్లలో ఉండి అంత్యక్రియలు ముగించేదానికి ఆయా చివరిదాకా అందరం ఆ బాధ్యతలో ఉంటే, ఆవేదనలో ఉంటే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి. ఏ గౌతమ్ రెడ్డి గారి మరణం జరిగింది కాబట్టి అని చెప్పని, స్నేహితుడు కాదో దేవుడి గెరుక ఆడియో లాంచిన ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు సినిమాని ఇంకో రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోలేరా? మరి పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి రేట్ల ప్రకారం కదా మీరు ఆ సినిమా ప్రదర్శించాల్సింది. అంతేందుకు పగలు తీస్తామని చెప్పని సినిమా ఫ్రీగా చూపిస్తామన్నారు కదా, ఫ్రీగా చూపించకుండా బ్లాక్లు అమ్ముకునే బతికెందుకు? మనకి చూపించాలి కదా ఫ్రీగా. ఓ పక్కన అతనితో అయిందైతే వీళ్ళు ఈ రకమైనటువంటి దిగజారుడు సంధి ప్రేలాపంలో సినిమా రిలీజ్ అవ్వలేదు. మన లోకేష్ బాబు గారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పని నేను ఆత్రపడుతున్నాను, తహతహలాడుతున్నాను అంటాడు. ఎంత ప్రేమనాయన మీకు అసలు, నిజంగా మీ కపట ప్రేమ. మీకు పడేడుస్తున్నాడు కదా మీ కుటుంబానికి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడన్నా వచ్చినప్పుడు ఈ రకమైన ఏడుపు ఏడిచారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు? అతని సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పని ఒక్కరోజన్నా అతను, అతని మనుషులు, ఫ్యాన్స్ ఒళ్ళు చించుకుని చొక్కాలు చించుకుని మీ జెండా మోస్తున్నారు కదా. ఒక్కటంటే ఒక్కరోజన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలందు నాకు, నేను చూస్తాను, బ్రహ్మాండంగా ఉంటుంది. పొద్దున్నే సినిమా హిట్ అవుద్దని ఒక్కరోజు మీ నోటి పాపాన ఒక్కరోజు పోయారు మాట్లాడారా? మన కుప్పం వెళ్ళినప్పుడు ఏమన్నాడు, వన్ సైడ్ లవ్లు ఉండవన్నాడు. మరి ఏ సైడ్ లవ్ ఇది? వన్ లవ్ కాబట్టి హాఫ్ లవ్వా, పావు లవ్వా, ఏం లవ్ ఇది? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఒకసారి. మీ నోటితో మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్కి మాకు వన్ సైడ్ లవ్ ఉండవని. ప్రేమలో రెండు రకాలు, రెండు ఉండాలి తప్పితే టూ ఏ ఉండాలి తప్పితే టూ సైడ్ ఉండాలి, వన్ సైడ్ లేవన్నారు. మరి వన్ సైడ్ లేదు, హాఫ్ సైడ్, ఇది ఏ సైడ్ ఇది? ఏంటి ప్రేమ? ఓకే ఒలకపోసేస్తున్నావు ప్రేమ,